Hello friends, welcome to my channel. Today's video lo manamu blouse cutting edana cut cheyalo chustamandi. Blouse kosam first nenu lining cut chestunnanu. Lining nu ee vidhanga rendu martalu marchukovalandi. Open anedi at side undi cut chestukovali. Tarvata manamu jacket podu chustukovali. Bhujam meedu nunchi ee podu chustukovali. Bhujam meedu nunchi kindiki 14 and half undandi. Manamu 15 pettukunnamu. 15 పెట్టుకోవడానికి ముందు కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కదా ఒకసారి స్ట్రైట్గా కట్ చేస్తున్నాము. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మనము కింద మట్టం మర్చిపోవాలి కదండి, దానికోసం పుట్లలో పోతుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ పుట్లలో కోసం ఒక బాడర్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు పొడవు పెట్టుకున్నాము. 14 అండ్ హాఫ్ జాకెట్ ఉంటే మనం 15 పెట్టుకోవాలి, ఎందుకంటే పైన భుజం మీద పుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. 15 పెట్టుకోవాలి. తర్వాత లూజ్ చూసుకోవాలి. లూజ్ను మనం బ్యాక్ పార్ట్ను ఈ పుట్ల నుంచి ఈ పుట్ల వరకు పట్టుకొని ఇక్కడ లూజ్ చూసుకోవాలండి. టెన్ అండ్ హాఫ్ ఉందండి లూజు. మనం కిందగా ఉంటే టక్స్ల కోసము ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇది లెవెన్ ఇక్కడ ఒక గుంట పెట్టుకున్నామండి. ఈ రెండు డాట్స్ కలుపుతూ ఒక గీత చేద్దాం లైన్. ఇప్పుడు మనము సోలర్ కొలుచుకున్నామండి. సోలర్ టూ పెట్టుకుంటున్నానండి. టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు, భుజం జారకుండా ఉండాలంటే టూ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకు టూ అండ్ హాఫ్ అయిన పెట్టుకోవచ్చు. తర్వాత భుజం మీద పట్టిని త్రీ పెట్టుకుంటున్నాను. తర్వాత చంక రౌండ్ కోసము 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. తర్వాత చంక రౌండ్ తీసుకోవడం కోసం ఒక 1.5 ఇంచ్ వరకు గీత తీసుకొని దీన్ని మనం రౌండ్గా చేసుకోవాలి. తర్వాత వెనుక మీదకు రౌండ్ తీసుకోవడం కోసం వెనుక రౌండ్ దగ్గర ఉన్న పట్టీని మనం కొలుచుకోవాలి. ఈ పట్టీని కొలుచుకోవడం కోసం భుజం మీద నెక్కుట్ల రెండు సమానంగా పెట్టుకొని అప్పుడు ఈ పట్టి పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఇది 5 ఉంది అండి, 5 1/2 పెట్టుకుందాం. పుట్లలోకి ఒక హాఫ్ ఇంచు. ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత మనం భుజం మీద 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 1/2 పెట్టుకోవాలి. రౌండ్ అనేది బాగా వస్తుంది. రౌండ్ ఇవ్వటం లేకుండా బాపుడిగా రౌండ్ అనేది ఎడలికి వస్తుంది. ఈ రెండింటిని కలిపేసి తర్వాత ఇక్కడ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని మనం రౌండ్ తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఎంత రెడీ అయిందండి, కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను మనం క్రాస్ కటింగ్ కదా కట్ చేసుకుంటుంది ఇది, కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకోవాలండి, ఎందుకంటే క్రాస్ పట్టి వస్తుంది కదా. 2 ఇంచెస్ తగ్గించుకుంటే ఈ ప్లేస్ మనకు క్రాస్ పట్టి అనేది వస్తుంది. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ చేసుకుందామండి. ఇదే విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని తీసి పక్కన పెట్టేసి
ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దామండి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసి దాన్ని కలిగి చేద్దాం. భుజం మీద కుట్టే నుంచి కొలుచుకోవాలి. భుజం మీద నుంచి కొలుచుకుంటే మనకి 7 వరకు ఎంత వచ్చింది, 7 వచ్చిందండి. 7 వచ్చింది కదా, మనం 7 పట్టుకోవాలి. ఇప్పుడు ఈ గీత నుంచి ఈ గీత వరకు కలిపేసేయాలి. తర్వాత ఈ నుంచి మనం ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. తర్వాత క్రాస్ పట్టీల దగ్గర ఒక 1 ఇంచ్ పైకి 1½ ఇంచ్ మనం ఒక డాట్ పెట్టుకుందామండి. ఇక్కడ క్రాస్ పట్టీల కోసం తగ్గించుకోవాలి. ఇట్లా తర్వాత ముందు చంక అనేది 1/2 ఇంచ్ అనేది మనము లోతు తీసుకోవాలండి. ఇది మొట్టు నుంచి తీసుకోకూడదు. మనం 2 ఇంచెస్ ముక్కుట్లోకి పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ వదిలేసి ఆ నుంచి తగ్గించుకోవాలి. 2 ఇంచెస్ నుంచి అప్పుడు 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. భుజం దగ్గరకు వచ్చేసేలా కలిపేయాలి. థ్రెడ్ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం కిందనే స్ట్రైట్గా కొంచెం కట్ చేస్తున్నాము. ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు అనేది పోయి స్ట్రైట్గా వస్తుంది క్లాత్. ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి నేను. ఫుల్ హ్యాండ్స్ కోసం 10 కావాలి పొడవు, కానీ 11 తీసుకుంటున్నాను. పైన కింద కుట్రలోకి వరకు మనకు 10 వస్తుంది. తర్వాత 11 ఇక్కడ సైడ్ మనకు స్ట్రైట్గా 11 తీసుకున్నాం కదా, కింది భాగంలో చేతి కింది భాగంలో మనం ఒక 3 ఇంచెస్ తగ్గించుకోవాలి. 11 నుంచి 3 ఇంచెస్ తగ్గించుకోవాలి. 1, 2, 3 అప్పుడు 8 వస్తుంది కదా. 8 వరకు పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఆ డాట్ను క్రాస్గా కలిపేయాలండి. స్ట్రైట్గా కలపకుండా ఇది మన గుర్తు కోసం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. ఇది సెంటర్ అనేది గుర్తు కోసం. తర్వాత కొంచెంలో మనం ఫ్రంట్ పార్ట్ను 1/2 ఇంచ్ తగ్గించుకునేట్టుగా హ్యాండ్స్ కూడా 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇది మొత్తం కట్ చేయకూడదండి, ఒక 2 పార్ట్స్ మాత్రమే కట్ చేయాలి. ఇది కూడా తీసుకోవాలండి. ఇక్కడ క్లాత్ తక్కువ వస్తే కనుక మనం పీసులను జాయింట్ చేసుకోవాలండి. సంత పీసులను సంతను కొలుచుకొని మనకు తక్కువ వస్తాయి కదా, కుట్టు కరెక్ట్ సరిపోతుంది. కుట్రలో కోసం మనం ఒక 2 ఇంచెస్ను క్లాత్ను జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్రాస్ పట్టీలు అందిద్దామండి. క్రాస్ పట్టీల కోసం 3½ ఒక సైడ్ తీసుకోవాలి, 3 ఇంచెస్ ఒక సైడ్ తీసుకోవాలండి. మనం అది లూజ్ 11 పెట్టుకున్నాం కదండి, ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని 9 పెట్టుకుంటే సరిపోతుంది. ఆ 2 ఇంచెస్ మనకు షేప్ కుట్లలోకి పోతుంది. తర్వాత ఈ డాట్ నుంచి ఈ డాట్కు క్రాస్గా కలుపుకోవాలి.
మన లోపలికి ఒక రెండు తీసుకోవాలండి. ఫోర్ పీసులు కావాలి కదా ఇవి. లైనింగ్ లోపల రెండు, లోపల అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బయట ఒకటి, ఫోర్ అయితే లోపల వేసేది కొంచెం తక్కువ ఏం పర్లేదండి. తర్వాత ఇవే అన్ని మెజర్మెంట్ పెట్టేసుకొని మనము బ్లౌజ్ పీస్ను కట్ చేసుకోవాలండి. లైనింగ్ను మనం మెయిన్ బ్లౌజ్ పైన పెట్టేసి ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలండి. జాకెట్ మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత నేను పైపింగ్ కోసం చీరలో కొంచెం క్లాత్ తీసుకున్నాను ఇది, దీంతో జాకెట్కు పైపింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక సేమ్ ఇట్లా పెట్టుకొని ఏ విధంగా ఒక ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవచ్చండి. మనం కుక్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మొత్తం కట్ చేసుకోవాలండి. అన్ని పాటలను కట్ చేసుకొని కుట్టుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.